అలాగుండిపోయింది. ఎక్కడ చూసినా నిన్న మేము బిడ్డ సుధా వాళ్ళక్క గారు భోజనం ఏర్పాటు చేసింది. వాళ్ళ అబ్బాయి మొబైల్ చూస్తున్నాడు. వాడు పటాపటమని నాలుగు బుద్ధలు పెట్టేసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే చెల చూసుకోవడానికి కడుపు నిండానంత లేదు. నేను మరలా చెప్తున్నాను, మీ పిల్లలకు మొబైల్ చూస్తూ అన్నం పెట్టకండి. తినకపోయినా పర్లేదు, వారు చూడకుండా రెండు ముద్దలు తింటే బలం గుర్తుపెట్టుకోండి. మొబైల్ చూసి ఎంత అన్నం తిన్నా వాళ్ళు పట్టనే పట్టదు, పట్టదు. 85 సంవత్సరాల వయసు కలిగిన హోమియోపతి డాక్టర్ చెప్పాడు, నేను కూడా చెప్తున్నాను. మీరు మొబైల్ ఇస్తే మీ పిల్లలకు వాళ్ళు చెరిపినట్టే, మీరు పాడు మీ చేతులారా మీరు పాడు చేసినట్టే మీరు అనుకుంటారు. సైలెంట్గా ఉంటుంది ఈ లమ్మగా, ఆ బాధపోద్దాన్ని లమ్మ ఇచ్చేస్తా సెల్ ఇచ్చేసి గంటకు ముద్దు పెడుతుంది. అబ్బాయికి ఒక సెల్ ఇచ్చేసి గంటకు ముద్దు పెడుతుంది తల్లి. అది ఎప్పుడు ప్రమాదం, అది ఎప్పుడు ప్రమాదం, అది ఎప్పుడు ప్రమాదం. చెప్పండి మీ పిల్లలకి సెల్ ఇవ్వద్దని మీ పక్క వారు సెకండ్ ఇచ్చి చెప్పండి. నేను ప్రేమతో చెప్తున్నాను, మీ పిల్లలకి మొబైల్ ఇవ్వద్దు. చెప్పమ్మా మీ మీ మనవడికి మొబైల్ ఇవ్వద్దని చెప్పు. మీ మనవడికి ఇవ్వద్దని చెప్పమ్మా. దేవునికి స్తోత్రం, నువ్వు సెకండ్ ఇవే ఈయనకి. అయ్యా సెకండ్ ఇవ్వండి ఆయనకి, ఆ తమ్ముడు సెకండ్ ఇవ్వండి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. మీరెవరైనా మొబైల్ చూస్తే నాకు చెప్పండి. నువ్వు చూస్తున్నారా తాతయ్య? వెరీ గుడ్. మీ పిల్లలు పాడైపోవడం మీరు చూడకూడదు, బాగుపడడం చూడాలి, విద్యావంతులు అవడం చూడాలి, ప్రయోజకులు అవడం చూడాలి. మీ పిల్లలు దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నేను మొదట ఆరాధనలు మొన్న 2-3 ఆరాధనలు చెప్పినప్పుడు బహుశా మీరు వచ్చి ఉన్నారు లేదో ఒకళ్ళిద్దరు విని ఉంటారు. మా నాకు తెలిసిన లేక బంధువులతో సమానం, నాకు మంచి ఆత్మీయులు, వాళ్ళ ఇంట్లో నేను చదువుకున్న నెలమంచుల్లో. చాలా అందగాడు కుర్రాడు, చాలా అందగాడు. వాళ్ళ తమ్ముడు నాకు ఫోటో పెట్టాడు, చూపిస్తాను మీరు ఎంత బాగుంటాడో అంటే, ఆడెంత బాగుంటాడు అన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఆడపిల్ల. వాడు ఎలమంచులో ఉన్నాడు, తిరుపతిలో అమ్మాయిని ప్రేమించాడు మొబైల్ ద్వారా. అది వాట్సాప్ లవ్ అట. ఏ లవ్ అది? వాట్సాప్ లవ్. ఈడు ప్రాణం తీసేసింది. ఏమైందో తెలీదు. అత్తయ్య నేను మీ అబ్బాయిని తప్ప ఇంకెవరిని చేసుకోను, అత్తయ్య అని కూడా పిలిచింది ఆ పిల్ల. అన్నీ బాగున్నాయి. 2 నెలలు, ఇంకా 2 నెలలు పూర్తి కాలేదు, అవుతుంది, అయిపోయాడు. 2 నెలలు మొన్నటికి పూర్తి అయ్యింది. వాడు ఊరేసుకొని చచ్చిపోయాడు. ఏమైందో తెలీదు. ఈ పిల్ల ఫోన్ చేయలేదు ఇంక అక్కడి నుంచి. ఏమైపోయింది ప్రేమ? ఏమైపోయింది? చెడిపోలేదా? అది నాశనం కాదా? నాశనాన్ని దోగుతున్న పరిస్థితి కాదా? అందుకే పుట్టిన మీ పిల్లలకి మొబైల్ అలవాటు చేయకండి, దేవుని వాక్యాన్ని అలవాటు చేయండి. ప్రభు యొక్క శిక్షలో బోధలో మీ పిల్లల్ని పెంచండి. మీరు విద్య కొరకాయ చదువు కొరకాయ కోట్లు లక్షలు ఖర్చు పెడుతున్నాను. నేను అవుద్దన్నా ఖర్చు పెట్టు, కానీ ఏమి ఉచితంగా దేవుని వాక్యాన్ని అందించే స్థలానికి నీ పిల్లల్ని ఆపొద్దు, రాకుండా చేయొద్దు. వారిని బతిమలాడి తీసుకురా, దేవుని వాక్యాన్ని నేర్పించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఎంతో మనకు అవసరం. నా జనులకు కలిగిన నాశనం నేను చూడగా నా కన్నీరు ఏమవుతుంది? ఏరులై పారుతుంది, ఏరులై పారుతుంది. నీ కన్నీటి బొట్టు రాలిందా ఎప్పుడైనా? నువ్వు మోకరించే ఒక బొట్టు కింద పడిందా? నువ్వు అలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? చెయ్యు. నువ్వు ఆయన నమ్ముకోవడమే పెద్ద గొప్ప అనుకుంటున్నావు. నో 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 నో. ప్రార్థన లేని జీవితం ప్రాణం లేని జీవితంతో సమానమంట. ప్రార్థన వెన్నుముక లాంటిదని చెప్పాడు. ఇందా చెప్పాడు మొదటి ఆరాధనలో ఒక దైవజనుడు, జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు, ఆస్తి కన్నా ఐశ్వర్యం కన్నా అంతస్తుల కన్నా అన్నిటికన్నా ప్రార్థన మిన్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. 200 మంది పిల్లల్ని విశ్వాసంతో పోషించాడు. దేవుడు పెడితే వాళ్ళకి పెట్టడం లా తెలియదు. అలాంటి గొప్ప భక్తుడు జార్జ్ ముల్లర్. 206 సార్లు బైబిల్ చదివాడు. 206 సార్లు బైబిల్ చదివి, ఎన్నిసార్లు చదివావు బైబిల్? ఇక్కడికి వచ్చినప్పుడే సరిగా చదవలేవు, ఇంటికి వెళ్తే ఎక్కడో బిడెత్తో మూల మళ్ళా వచ్చేంతవరకు. కనుక తిమోతి ఇంత నమ్మకమైన వాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేయరా తిమోతి కొరకు, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆయన నిజమైన కుమారుడు మాత్రమే కాదు, విశ్వాసాన్ని బట్టి ప్రియమైన కుమారుడు మాత్రమే కాదు, తర్వాత నిష్కపటమైన విశ్వాసము కలిగిన వాడు మాత్రమే కాదు, 4వదిగా కన్నీళ్లు విడిచే ప్రార్థనాపరుడు మాత్రమే కాదు,
ఇంకెలాంటి వాడో చూడండి ఐదవదిగా పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చి వచ్చెను అక్కడ ఒక యూదురాలు కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రలోను ఈకొనియాలోను సహోదరుల వలన ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు దేవునికి స్తోత్రం. గట్టిగల్లు చెప్దాం. ఏ పేరంట? మీ అబ్బాయి గురించి అడుగు, మీ అమ్మాయి గురించి అడుగు. ఏం పేరు? తల్లి మీద తిరగబడతాడండి, అది నీ పేరు. ఏం పేరు? తండ్రి మీద కళ్ళెర్ర చేస్తాడండి, అది నీ పేరు. ఏం పేరు? నాకు ఇదైతే కానీ తినను అంటాడు, అది ఆడి పేరు. అమ్మ చెప్పినట్టు వినే పేరుందా? అమ్మకు లోబడే పేరుందా? అమ్మ చెప్పినట్టు వినే లక్షణం నీకుందా? సహోదరులందరి వల్ల మంచి పేరు పెట్టి తెచ్చుకుంటున్నావా? నీ కుటుంబంలో, సంఘములో, సహవాసంలో నీకు మంచి పేరు కలిగి ఉన్నావా? ఆలోచించు. తిమోతి ఎంత మంచి సాక్ష్యం కలిగిన వాడు. లుస్త్రాలోను, ఇకోనియాలోను, ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న సహోదరులందరి వలన పడమటలో మాత్రమే కాదు, కానూరు వెళ్తే అక్కడ మంచి పేరు. కానూరే కాదు, పెనమలూరు వెళ్తే అక్కడ మంచి పేరు. పెనమలూరే కాదు, సోడవరం వెళ్తే అక్కడ మంచి పేరు. సోడవరమే కాదు, ఓగిరాలు వెళ్తే అక్కడ మంచి పేరు. ఓగిరాలు మాత్రం ఎనికేపాడు వెళ్తే అక్కడ మంచి పేరు. దేవునికి స్తోత్రం. ఆ పేరు ఉండాలి సోదరుడా నీకు. అమ్మా, ఆ పేరు నువ్వు కలిగి ఉండాలి. నువ్వు మంచి పేరు పొందాలి. లుస్త్రాయి కోనేలో ఉన్నవా సహోదరులందరి వల్ల మంచి పేరు కలిగిన వాడు తిమోతి. ఆయనకి హెచ్చరిక ఏంటండి? ఆయన్ని హెచ్చరించడం ఏంటండి? ఆయన్ని హెచ్చరిక చేయడం ఏంటండి? అంటే తిమోతి, నీ దగ్గర ఉన్న ప్రజలు సరైన వాళ్ళు కాదు, నీ దగ్గర ఉన్న సంఘం సరైనది కాదు. వారు సంఘానికి వస్తున్నారు, కూర్చుంటున్నారు, వాక్యం వింటున్నారు, కానీ వారి జీవితాలు, వారి సాక్ష్యాలు సరిలేవో. వారిని హెచ్చరించడం కొరకు, లేక ఈ 19 జాబితాకు నువ్వు విముఖుడమై దూరంగా ఉండడం కొరకు నేను హెచ్చరిస్తున్నాను. ఎఫ్ఎస్సిలో నువ్వు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మన బ్రతుకులన్నీ ఒకవేళ పాస్టర్ గారు తెలియకపోయినా, నా బ్రతుకు మీకు తెలియకపోయినా, నీ బ్రతుకు, నా బ్రతుకు, మన అందరి బ్రతుకులు ఎవరికి తెలుసు? పైవాడికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 139వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం, నేను ముగిస్తాను. 139వ కీర్తన 5-6 వచనాలు చూడండి. 5-6-7 వచనాలు చదువమ్మా. వెనుకను ముందును ఉంచి ఉన్నావు, చేయి నా మీద ఉంచి నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, ఇట్టి తెలివి నాకు మించినది, నాకు మించినది అది అగోచరము, అది అగోచరము, అది నాకు అందదు, అది నాకు అందదు, అది నాకు అందదు. ప్రైజ్ ది లార్డ్. అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను అక్కడనూ ఉన్నావు నేను పాతాళమందు పండుకొనను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల వరకు నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకొను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కుడి చేయి మనల్ని పట్టుకుంటుందండి. దేవుని కుడి హస్తం మనల్ని పట్టుకుంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినా ఆకాశంకి ఎక్కేవా? పాతాళంలో ఉన్నావా? నడి సముద్రంలో ఉన్నావా? ఎక్కడికి వెళ్ళినా. నేను రక్షించబడిన కొత్త దినాల్లో ఒక పాట వచ్చింది, పాటిది ఆ పల్లవి మర్చిపోయా. శరణాలు గుర్తున్నాయి కానీ పల్లవి గుర్తులేదు. పిల్లారా, మీరు గమనించండి, దేవుడు నువ్వు ఆకాశం ఎక్కిన అక్కడ ఉన్నాడు, పాతాళంలో ఉన్న అక్కడ ఉన్నాడు, నట్టడవుల్లో, నడి సముద్రంలో నివసించిన అక్కడ ఉన్నాడు. దేవుడు అందే గలడు అంటారు. ఆయనే యేసయ్య. దేవునికి స్తోత్రం. అల్లలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడు. నక్క భూమి దగ్గర అప్పు చేసిందంట. హలో, అందరూ చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి, పల్లెకొండలతో సహా అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ప్రైస్ లో నక్క ఎక్కడ అప్పు చేసింది? భూమి దగ్గర అప్పు చేసిందంట. నక్క జిత్తులు మారంటారు, చూసారా? ఈ నక్క జిత్తులు మారుడు, నక్క జిత్తులు మారంటారు, కనింగ్ ఫాక్స్.
భూమి దగ్గర అప్పచేసి అక్కడ వేద్దాం అనుకుంటుందంట అని ఆ కొండ ఎక్కిందంట. అప్పుడంత ఎత్తుందిలా చూస్తే ఆ కొండ ఎక్కిందంట. కొండెక్కి ఎప్పు ఎక్కడ చేసాను చెప్పు, నువ్వు నాకు అప్పిచ్చావా అందంట. అప్పుడు భూమి అందంట కొండ ఎక్కడ ఉంది అందంట. ఆలోచన చేసుకున్నట్టు చూస్తే ఎక్కడ ఉంది, కొండ భూమి మీదే ఉంది, నా అప్పు తీర్చాలందంట. ఆహా అలాగనుకోరు. పర్వతం ఎక్కిందంట, పర్వతం ఎక్కేసిందంట. కొండ అయితే కనబడిపోయింది, పర్వతం ఇంకా చాలా ఎవరెస్ట్ శిఖరులాంటిది ఎక్కేసిందంట. ఇప్పుడు చెప్పు నీ అప్పు ఎగ్గొడతాను నేను అందంట. నీ అప్పు నేను ఎగ్గొడతాను అంది. పర్వతం ఎక్కడుంది, భూమి మీదే మన అప్పి అంది. అలాగని చెప్పి ఒక పెద్ద వృక్షం పైకి ఎక్కేసిందంట. ఎక్కడో చెట్టు చివరికి వెళ్ళిపోయింది, సంబంధము లేదు. చెట్టు ఎక్కడుందని అడిగిందంట, భూమి మీదే. మరి బాకీ తీర్చాలా లేదా? కొంతమందికి ఎంత ఇష్టమో అప్పు చేసి ఎగ్గొట్టాడు, అప్పులు చేసేయడం, ఐపీలు పెట్టాడు, వీళ్ళకి తయారుగా ఉంది. ఊరందరి దగ్గర అప్పులు చేసే తెలు బాబు సొమ్ములాగా, దొరుకునోడు దొరికినట్టే. వీళ్ళమ్మ బాబు ఏమన్నారు, వాళ్ళు కూడా అదే జాబితా కదా. అలాగైతేనే జరుగుతాయి. ఎవరికి హెచ్చు ఉండొద్దు అండి, ఒక రూపాయి ఎవరికి హెచ్చు ఉండొద్దు. నేను ఎన్ఎస్ఎం స్కూల్ దగ్గరికి, సారీ ఎక్కడికి వెళ్తున్నామో, ఒకసారి హై స్కూల్ రోడ్డు దగ్గరికి వెళ్ళేది వరకు. మొన్న ఎందుకు ఒకసారి వాలీబాల్ ఆడుతున్నారంటే మా వాళ్ళందరూ వెళ్ళా, వెళ్ళి అక్కడ రాగిజావ తాగా ఒక గ్లాస్, 15 రూపాయలు. అప్పుడు 10 రూపాయలు, 15 20 రూపాయలు ఇచ్చా. 20 రూపాయలు ఇస్తే 3 రూపాయలు ఇచ్చింది, 2 రూపాయలు లేవు పాపం చిల్లరే. నేను అన్నాను పర్లేదమ్మా మళ్ళీ రేపు ఎప్పుడన్నా వస్తాం కదా. అమ్మో సార్ అలాగ వద్దండి, రేపు మీరుంటారో నేనుంటానో ఎవరుంటామో ఎవరికి ఎరుకా, మీ 2 రూపాయలు నా దగ్గర ఉండిపోతే నేను మీకు అచ్చున్నట్టే. అప్పుడు అనుకున్నారు బాబు లక్షలు తీసుకొని ఎగ్గొట్టేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మన ఆలోచన ఎలాంటి మనసు ఉంటే అంత బాగును, ఇలాంటి మనస్సాక్షి ఉంటే అంత బాగును. మా అమ్మాయి 10 రూపాయలు కట్టేస్తుంది, 20 రూపాయలు కట్టేస్తుంది, కొంతమంది ఇలా కట్టేస్తారు, వాళ్ళనే పీడిస్తారు పట్టుకొని. నేను కడుతున్నాను 2 రూపాయల కంటే ఎవరికి ఎక్కువ కట్టను, అదే నేను చెప్పా. దేవుని పిల్లలు వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ తీసుకోకూడదు, వడ్డీ కట్టాలి, కట్టొచ్చు. ఎవరు నీకు అవసరం తీసుకున్నావు నువ్వు కట్టు. అది దేవుని పిల్ల లక్షణం 15వ కీర్తన ప్రకారం, తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, అట్టివాడు యెహోవాను ఆశీర్వాదము నొందుతాడు. దేవునికి స్తోత్రం. నక్కలాంటి స్వభావం ఉంటుంది కొంతమందికి, అలాంటి వద్దు అవి తీసేసేయండి. రూపాయితో సహా చెల్లించండి మీరు ఎవరిదైనా తీసుకుంటే, లేకపోతే కాళ్ళ మీద పడండి, బాబు నాకు ఇది కట్టాను ఇది కట్టలేనని. అది మంచిది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. సాధు ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రభు కనబడి, సుందర్ సింగ్ నువ్వు చాలా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నావయ్యా, నీ కన్నీళ్ళు నా దగ్గరికి వచ్చాయి, నన్ను కదిపేశాయి, నన్ను కుదిపేశాయి అని చెప్పి, నేను కావాలా పరలోకం కావాలని అడిగాడట. ఏం కావాలని కోరుకుంటాము నన్ను అడిగితే, మమ్మల్ని అడిగితే ఏం కావాలనుకుంటాం, ఏం కావాలి, పరలోకం కావాలా దేవుడు కావాలా, ఏం కాదు. పరలోకం కోసమే కదా ఇక్కడికి వచ్చాం, పరలోకం కోసమే కదా పాపాలు ఒప్పుకున్నాం, పరలోకం కోసమే కదా రక్షణ పొందాం, పరలోక రాజ్యంలో వెళ్ళడం కొరకే కదా ఈ అన్నిని, పరలోక రాజ్యంలో ఉండడం కొరకే కదా నీకు ఇచ్చిన ద్రవ్యంలో దేవునికి ఇస్తున్నావు, పరలోక రాజ్యంలో ఉండడం కొరకే కదా నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటున్నావు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, పరలోక రాజ్యం కొరకే. అప్పుడు ఈయన అన్నాడంట, ప్రభువా నాకు పరలోక రాజ్యం వద్దు అన్నాడట. ఇదేం ప్రార్థన అండి, మీరు అలాగా నాకు పరలోక రాజ్యం వద్దని వాళ్ళంతా చేయొద్దండి, ఒక్కరు కూడా చేయత్తలేదు. మీకు వద్దా పరలోక రాజ్యం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడంట, ఆ జీవిత చరిత్ర చూడండి, నాకు పరలోక రాజ్యం వద్దు ప్రభువా, మరి ఎవరు కావాలయ్యా అని అడిగితే, నువ్వే కావాలి ప్రభువా అన్నాడంట, నువ్వే కావాలి. మరి నేనుంటే నీకు పరలోక, నువ్వు ఎక్కడుంటే అక్కడే నాకు పరలోకం, నువ్వు పాతాళ్ళలో ఉన్నావు అదే నాకు పరలోకం అయిపోద్ది, నువ్వు అరణ్యంలో ఉన్నదే నాకు పరలోకం అయిపోద్ది, నువ్వు నట్టడవుల్లో ఉన్నదే నాకు పరలోకం అయిపోద్ది, నువ్వు నడి సముద్రంలో అదే నాకు పరలోకమే, నువ్వే నాకు కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రభు మనలో ఉన్నాడు, మనలో ఉన్న ప్రభువే మనకు పరలోక రాజ్యం, ఆయనలో నువ్వు ఉంటే నీకు అదే పరలోక రాజ్యం, పరలోక రాజ్యం. అందుకే అక్కడ ఇక్కడ పరలోక రాజ్యం ఉందని నమ్మకండి అన్నాడు యేసు ప్రభు. అక్కడెక్కడ పరలోక రాజ్యం ఉందని చెప్తే నమ్మకండి, నమ్మొద్దు నమ్మొద్దు నమ్మొద్దు. మరేం చేయాలి, మరేం చేయాలి? పరలోక రాజ్యం ఇక్కడే ఉందని చెప్పండి, నేను ఎవరిలో ఉన్నాను అదే పరలోక రాజ్యం అని చెప్పండి,
నేను నన్ను ఎవరు కలిగి ఉన్నారో అదే పరలోక రాజ్యం అని చెప్పన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పరలోక రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? నీతో ఉన్న వారిని సిద్ధపరుస్తున్నావా? నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నావా? నీ పిల్లలను సిద్ధపరుస్తున్నావా? నీ పిల్లల కొరకు నువ్వు అంగలారుస్తున్నావా? దాని కొరకు నువ్వు నమ్మకమైన కుమార్తెగా, నిజమైన కుమార్తెగా, నిజమైన కుమారుడిగా, తిమోతి వలె మంచి పేరు పొందిన బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా బ్రతుకుతున్నావా? దేవుల్లో నువ్వు ఆలోచించేయి, ఆలోచించేయి. ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రిలా, యూట్యూబ్ చూస్తున్న వారితో కూడా దేవుడు మాట్లాడుతాడు. నువ్వు ఎక్కడున్నా, ఎక్కడుండి యూట్యూబ్ వాచ్ చేసినా నీ స్థితి ఎలాగుందో దేవునికి తెలుసు. చెట్టు చాటున ఆదాము ఎరిగినవాడు, చెట్టు మీద ఉన్న చక్కయ్యను ఎరిగినవాడు, చెట్టు కింద ఉన్న నతానేయులను కూడా ఎరిగినవాడు, ఇక్కడ మందిరంలో నిద్రపోతున్న నిన్ను కూడా ఎరిగినవాడు, ఎరిగినవాడు, ఎరిగినవాడు. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వెక్కడున్నా ఆయన మన ముందు వెనక మనల్ని ఆవరించాలని దావీదు ఒప్పుకుంటున్నాడండి. దావీదు ఒప్పుకుంటున్నాడు. చదువు అమ్మ మాట చదువు, కిందకెళ్ళు, కిందకెళ్ళు, ప్రార్థన చేసుకుందాం. అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునిన యెడల, నేను అనుకునిన యెడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, నీకు చీకటి కాకపోవును. హల్లెలూయా. అంధకారం వెలుగుగా మార్చేసే దేవుడండి, చీకటిని వెలుగుగా మార్చేసే దేవుడండి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, ఉండును. చీకటియు, చీకటియు వెలుగును, వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి, ఏకరీతిగా ఉన్నది అంటున్నాడు. చెప్పలు కొడదాం ఒకసారి. చీకటి వెలుగు దేవుని పిల్లకి ఎలా ఉన్నదంట? ఏకరీతే, ఏకరీతే, ఏకరీతి. 119 మీరు చదువుతున్న 105 వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, అది నా త్రవకు వెలుగునై ఉన్నది. మీకు చాలాసార్లు చెప్పాను, పశ్చిమ గోదావరి రాజమండ్రి ప్రాంతంలో ఒక దైవజనుడు, కొంతమంది బిడ్డలు చాలా సంవత్సరాల కిందట ప్రార్థనకు వెళ్ళి ఒక కాటేజ్ ప్రేయర్కి వెళ్ళి సువార్త గుడికి వెళ్ళి వస్తున్నారట. వాళ్ళు ఇంచుమించు మన బందర కాలువ లాంటి ఒక నది, చిన్న కాలువ దాటాలి. అది బాగా గడ్డి మొలిసేసుండి, అది నడిచే నడక, ప్రజలు నడిచే నడక దారి తప్ప ఇంకేమి కనపడదు. అయితే వాళ్ళు పిట్రమాస్ లైట్ తీసుకెళ్లారు. అది అక్కడ దగ్గరకు వచ్చే కాసి ఇంకొక 10 గజాల్లో అక్కడికి వెళ్తారనగా అది ఆ కిరోషన్ అయిపోయింది, ఆరిపోయింది. ఏం చేయాలి? అందరూ భయపడుతున్నారు. రాత్రిజాము పాములు ఉంటాయి, ఏముంటాయో భయము, ఆడవాళ్ళు భయపడుతున్నారు. అప్పుడు దైవజనుడు చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా దానికి వెళ్ళే ముందు, దాన్ని దాటడానికి, ప్రభువా నీ వాక్యము మా పాదములకు దీపమది మా త్రోవకు వెలుగునై ఉంది. బిడ్డలు భయపడుతున్నారయ్యా, మా ముందు వెలుగ్గాను వెళ్ళిన ఆయన, మమ్మల్నే లోకానికి వెలుగై ఉన్నారని చెప్పావు కదా, ఉప్పై ఉన్నారని చెప్పావు కదా, నువ్వు లోకానికి వెలుగని చెప్పావు కదా అని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి ఆమెను అన్నాడు. ఆ ముందు ఎవరో పిట్రమాస్ లైట్ వేసినట్టుగా, టార్చ్ లైట్ వేసినట్లుగా వెలుగు కనబడుతుందంట. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది యథార్థ గాథ జరిగిన సంఘటన, సంఘటన. వాళ్ళు దాటి వెళ్ళిపోయినంత వరకు ఆ వెలుగు వారు ముందు నడిచిందంట. ఆ ఎప్పుడైతే దాటి వెళ్ళిపోయారో చీకటి మామూలుగా అయిపోయింది. ఏది వెలుగు, ఏది వెలుగు, ఎక్కడ ఎక్కడ? వాక్యం అక్షరాల నిజము. నువ్వు నమ్మితే దేవుని వాక్యాన్ని, నువ్వు విశ్వసిస్తే దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని హృదయంలో సార్థకము చేసుకుంటే అది నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాడు. తిమోతి, తిమోతి, నిన్ను హెచ్చరించాలి. ఈ మాట చదివి ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ మొదటికి వద్దాం. మూల వాక్యం ఎక్కడ ఎక్కడ? 2 తిమోతి 1:3, 4 భిన్నమైన బోధ చేయవద్దని, భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలను 1 తిమోతి 4 మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక, సంబంధము కలిగి వివాదములు. తిమోతి, ఎఫెసి సంఘములో వివాదాలు ఉన్నాయి, ఎఫెసి సంఘములో మోసం ఉంది, ఎఫెసి సంఘంలో వ్యభిచారం ఉంది, ఎఫెసి సంఘంలో దుష్టత్వం ఉంది, ఎఫెసి సంఘంలో గాలికి కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతున్నారు. వాక్యం మీద నిలకడలేదు వారికి, వాక్యం మీద ఆధారపడలేరు, నిజ దేవుని బిడ్డలుగా బ్రతకట్లేదయ్యా. అందుకని నీకు నేను హెచ్చరిక చేస్తాను. చదువు
వివాదములతో వాళ్ళు గడుపుతున్నారు. చదువమ్మా. గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఏం చేస్తున్నా చెప్పండి. హెచ్చరిస్తున్నా. వెళ్లే ముందు హెచ్చరించాడు, తర్వాత కూడా హెచ్చరిస్తున్నాడు. ఆదివారం హెచ్చరిస్తాడు సేవకుడు, గృహకూటంలో కూడా హెచ్చరిస్తాడు. ఆదివారం హెచ్చరిస్తాడు, సువార్త సభల్లో హెచ్చరిస్తాడు. ఆదివారం హెచ్చరిస్తాడు, ఫ్యామిలీ మీటింగ్లో కూడా హెచ్చరిస్తాడు. ఆదివారం హెచ్చరిస్తాడు, పిల్లరా కొద్దిమంది సెల్ కేర్ సెల్స్లో కూడా హెచ్చరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించే దేవుడు. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ తండ్రి అపోస్తలు యేసురత్నయ్య గారు నన్ను విజయవాడకు పంపించినప్పుడు రాత్రి 7 గంటలకు పిలిచి, బాబు జోషి నువ్వు రేపు విజయవాడ వెళ్తున్నావన్నారు. గుండెకాయ మీద బండ వేసినట్టు అనిపించింది. ఎందుకో తెలుసా, నాకు విజయవాడ అంటే భయం. చెప్పా చాలాసార్లు, అన్నా దేవుడు మాట్లాడాడా అని అడిగే భయంతో. ఏయ్ దేవుడు మాట్లాడుతుందరా అన్నాడు. మౌనం అయిపోయారు. రేపు ఉదయం బయలుదేరు అన్నాడు. అంతే, అది మొదటి మాట. రెండో మాట, బాబు విజయవాడలో నీ తల వెంట్రుకలు లెక్క పెట్టగలిగిన సేవకులు ఉన్నారు, అంటే అలాంటి ఉపదేశకులు ఉన్నారు. ఇంకా భయం వేసింది. నాకు బైబిల్ కొత్త, లోతైన అనుభవం లేదు. దేవుడు సేవ చేయమన్నాడు. ఎలాగ ప్రభువా, ప్రార్థన కన్నీళ్ళు. మేము మొదటి బుజ్జమ్మ గారి ఇంట్లో ఉన్నాం, హై స్కూల్ రోడ్లో. రెండవదిగా ఇమ్మాన్ సాహిబ్ గారి ఇంట్లో ఉన్నాం, మా ఏపరాలు రాణి వాళ్ళు ఉంటున్న దగ్గరలో. అది సాహిబులు ముస్లిమ్స్. వాళ్ళు ఏడిస్తే అందరూ ఒక రకంగా అంటున్నారని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి మొక్కాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే అమాయకుడిని తెలీదు, ప్రభువా నన్ను క్షమించు. వాళ్ళు ఏమన్నా అనుకొని రూమ్లోనే ప్రార్థన చేసుకుంటానని వాళ్ళు అసహించుకున్నా, తిట్టుకున్నా, అక్కడే ప్రార్థన చేశా. అక్కడే విజయవాడ ఆరాధన ప్రారంభించా. అక్కడ ప్రారంభించిన ఆరాధన ఎంతమంది అయ్యారు? మొదటి ఆరాధన ఖాళీ లేకుండా నిండిపోయింది. రెండవ ఆరాధనకి ఎంతమంది వచ్చారు? సాయంత్రం మళ్ళీ మరొక ఆరాధన ఉంది, దానికి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. పిల్లల దేవుడు ఎంత గొప్పవాడు! దేవుడు అన్యాయస్తుడు కాదు. నన్ను హెచ్చరించి నా తండ్రి పంపించా. మీరెరుగుదురు అనేక మందిలో నన్ను ఆయన కొట్టడం, నన్ను గద్దించడం. మీరెరుగుదురు కానూరు వాళ్ళకి బాగా తెలుసు, ఇక్కడ వాళ్ళు కూడా కొంతమందికి తెలుసు. మొదటి ఆరాధనకు వచ్చిన వాళ్ళకి నన్ను ఎన్ని మాటలన్నా అది తైలాభిషేకంగా, నీతిమంతుడి గద్దింపు నాకు దీవెన ఆశీర్వాదంగా నేను తీసుకున్నాను తప్ప ఎన్నడూ నేను ఆయన మీద సనుక్కోవడం, కోప్పడడం లేదు. కోప్పడితే అది ఒకవేళ అర్థం కాకో తెలియకో తప్ప మరి వేరే కోణంలో ఎప్పుడూ లేదు. నా తండ్రి ప్రభు దగ్గర ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నాను. తండ్రి ప్రార్థన ఉంది, తల్లి ప్రార్థన ఉంది. మీ ఆత్మీయ తల్లి నా భార్య కూడా ఎంతో ప్రార్థన చేసేది, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతుంది. ఎక్కువ మోకాళ్ళ మీద ఉండలేకపోతుంది, ఇప్పుడు అలా కూర్చొని ప్రార్థన చేస్తుంది. ప్రియులారా, ఎంత మంచి సాక్ష్యం కలిగిన తిమోతిని పౌలు హెచ్చరిస్తున్నాడు. పౌలు హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు ఎఫెసీ పట్టణంలోనే ఉండాలి. ఎఫెసీ పరిస్థితి బాగోలేదు, నువ్వు సంఘంలో ఉండి నువ్వు హెచ్చరించబడాలి. అప్పుడు మాత్రమే కాదు తిమోతి, ఇప్పుడు కూడా నిన్ను హెచ్చరిస్తున్నాను అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ దేవుని సన్నిధిలో దృష్టిని ఎత్తుకొని పోకుండా నీవితరులకు మాదిరికరంగా, నిన్ను బట్టి ఇతరులు, నీ మంచి పేరును బట్టి, మంచి సాక్ష్యాన్ని బట్టి, నీవు దేవునికి మంచి కుమార్తెగా అనేక మంది ప్రభువుని అంగీకరించాలి. నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ తోటి వారు, నీ పొరుగు వారు, నేను అసహించుకున్న వారు సైతం కూడా, నిన్ను తిట్టిన వారు సైతం కూడా దేవుని మందిరంలోకి వచ్చి మోకాళ్ళలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అది క్రైస్తవ జీవితం. అలా జీవించడానికి ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, యవనస్తులు అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీద ఉండండి. పెద్దవాళ్ళు మినహా మీరు కుర్చీ మీద ఉన్న వాళ్ళ హృదయంలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కనికర సంపన్నుడా, నీ కనికరమేనా ఐశ్వర్యము. అతిక్రమణ దాచిపెట్టేవాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కనికరం పొందుతాం, కనికరము కొరకు కనిపెడదాం.
కనికర సంపన్నుడాని కనికరమేనా ఐశ్వర్యము కనికర సంపన్నుడా కనికరమేనా ఐశ్వర్యము తండ్రి ఈ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే తండ్రి తండ్రి ఈ అడుగులు మోపిన తండ్రి చప్పట్లు కొడదాం తండ్రి చప్పట్లు గ్లోరీ అడవిని పుష్పింపజేసిన దేవుడు ఎడారి నదులుగా పారు చేసిన దేవుడు మన దేవుడు గ్లోరీ మూడు బారిన బ్రతుకులను శీఘ్రింపజేసేవాడు అడవిని పుష్పింపజేసి ఎడారిని జీవితాలను చిగురింపజేసిన నిజ దేవుడా మోడు బారిన జీవితాలను చిగురింపజేసిన నజరేయుడా తండ్రి నీ అడుగులు మోపిన కనికర సంపన్నుడా కనికరమేనా ఐశ్వర్యము అనే కనికర సంపన్నుడా కనికరమేనా ఐశ్వర్యము తండ్రి నీ అడుగులు మోపిన ఎడారికైనా ధన్యమే